అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని కునుతూరు గ్రామంలో పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ధర్మవరం రూరల్ మండలం లబ్ధిదారులు మహిళలు అదే విధంగా వేదిక మీద ఆశ్రయించినటువంటి రెవెన్యూ ఆఫీస్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నీతి స్థలం అన్న ఒక జాగ అన్న ఎంత విలువైపోయిందో మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో కూడా ఒక అడుగు ముందుకు వచ్చినా ఒక అడుగు పక్కకు జరిగినా గలాటలు పెట్టుకుంటారు, గొడవ చేస్తూ ఉంటారు. నేను తిరిగినప్పుడు కావచ్చు, మీ ఊళ్ళలోకి వచ్చినప్పుడు కాదు, మేము 15-20 ఏళ్ల సంవత్సరాలుగా ఊళ్ళలో ఉన్నాము. మాకు ఇంకా కూడా ఇల్లు లేదు, బాడిగిళ్లలోనే ఉంటున్నామని ఎంతో మంది ఎన్నోసార్లు అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా అధికారులను కావచ్చు అడిగిన సందర్భాలు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సాచ్యురేషన్ బేసిస్ లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి, ఆ సౌకర్యం కల్పించాలి అని మొట్టమొదట ఆలోచన గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఇల్లంటే ఎమ్మెల్యే కోటాలో ఒక 100 ఇళ్ళు ఉండేవి. ఆ ఎమ్మెల్యే ఎవరికైతే చెబితే ఊరికి ఒక 2 ఇళ్ళో 3 ఇళ్ళో ఇచ్చే కార్యక్రమం చేసేవాళ్ళు. ఆ ఊరికి ఆ ఇండ్లు ఎవరైనా తెచ్చుకున్నారంటే ఆ ఊర్లో ఉన్న లీడర్ పోయి ఆ ఎమ్మెల్యేతో 4 ఇళ్ళు 5 ఇళ్ళు రాయించుకొని వస్తే ఆ లీడర్ కి పెద్ద పలుకుబడి ఉన్నట్టు రాజకీయంగా ఆ ఎమ్మెల్యే దగ్గర. అందుకు మాకు ఇల్లు మంజూరు అయ్యిందని సగర్వంగా చెప్పారు.